హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ భాషనే. ఈరోజు మన వీడియో వచ్చేసి మా ఫ్రెండ్స్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. జాకీరు అలాగే ఇస్మాయిల్ అనమాట. ఇస్మాయిల్ అయితే బయటకు వెళ్ళాడు. మా జాకీర్ బాబు ఉన్నాడు. ఇది వచ్చేసి వీళ్ళ రూమ్ దుహెల్లో ఉన్నారన్నమాట. వీళ్ళు నేను టవర్ మాల్కి వచ్చాను. టవర్ మాల్ పిల్లల్ని డ్రాప్ చేశాను. ఒక 2 గంటలు టైం పడుతుందని చెప్పాడు. అందుకని ఏంటంటే పిల్లల్ని అక్కడ డ్రాప్ చేసి ఇంకా నేను మా జాకీర్ బాయ్ రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక ఇదన్నమాట రూము, మా జాకీర్ బాయ్ రూము. క్యాబిన్ అనమాట ఇది, క్యాబిన్ రూమ్ ఇది. ఇప్పుడు మా జాకీర్ బాయ్ వచ్చేసి టీ పెట్టాడు. ఆ జాకీర్ బాయ్ ఎలా ఉన్నావు? ఏంటి ఏం చేస్తున్నావు? టీ పెట్టుకున్నా? టీ పెట్టా, టీ తాగుతు. ఇది పార్టీయా లేదంటే డికాషనా? పార్టీ దా, పేరు పెట్టాలా? పాలు ఉన్నాయా? పాలు ఉంటే పాలు పెట్టు. పాలు వేసి అందులో వేసే సరిపోతుంది కదా. మరి పల్స్గా పెట్టుకో. ఏముండవనా జాగిరన్న ఈరోజు వంట? ఏంటి వంట? పప్పు చేసినాము. పప్పు చేసావా? అచ్చా, పప్పు. మరే మాడిగా ఊరిగా. ఆహా, పచ్చడి ఎక్కడదే? ఇంటికడదా? ఏంటి ఇక్కడ తెచ్చుకున్నాము కదా కేరళది. ఆహా, పచ్చడి తెచ్చుకున్నా డబ్బా? పచ్చడి మళ్ళా ఏందిబ్బా అది, చెనిక్కాయ పచ్చడి చేసుకున్నాము. మీరే చేసుకుంటున్నారు? అచ్చా, బాగానే నేర్చేసుకున్నావు వంటలంతానే? నేర్చుకోవాలబ్బా, మనం చెప్పినాము కదా మిమ్మల్ని, నేర్చుకున్నాము. ఇంకా ఏం విషయము? ఏముంది ఖాళీ? ఇంకా అలాగా చెప్పాలి. మా ఇస్మాయిల్ బాయ్ అయితే వచ్చాడు. యాడగిలోనా ఫెస్టివల్? ఆహా, డ్రాప్ చేసి వచ్చా? డ్రాప్ చేసి వచ్చిన మళ్ళీ 7కు 7:30కు ఫోన్ చేస్తారమ్మా. 7 లోపల చేస్తారు. 7:30 లోపల అయిపోతుంటుంది. ఎక్కువసేపు అయితే బయట తిరగరు మీ వాళ్ళు? ఆహా, యాడగిలో ఇప్పుడు 9 దిన్లు అయితే ఫెస్టివల్ లేకుంటే ల్యాండ్ మార్క్ టవర్ మాల్ ఈ మూడే ఎక్కువ తిరగరు మీ వాళ్ళు. దాటిపోలేదు ఇంకా అవతలకి. ఇంకా అమాసి పుణ్యం కంటే ఇంకా సూకు ఒక్క పోతారు. అమాసి పుణ్యం అది అప్పుడప్పుడు, ఎప్పుడో అది. ఇంకా జుమ్మా రోజు లేదా శనివారం రోజు వాళ్ళ అమ్మ పోవాలంటే ఇంకా వాళ్ళ అమ్మ పిసిపోతుంది. పాత సూక్ కాబట్టి వాళ్ళ అమ్మ పిసిపోతుంది. అంటే ఏం లేదు, ఈ 3 సార్లు ఎక్కువ. పర్లేదు, పర్వాలేదు. పర్వాలేదు. జాకీర్ బాయ్ మీ డ్యూటీ ఎలా ఉంది? మా డ్యూటీ ఏముంది, మహా అంటే గంట అంతే. పొద్దున ఇసి పెట్టి స్కూల్కి ఇసి పెట్టి రావడము, పిలుచుకొని వచ్చాడము. అంతే, కఫీలే పిలుచుకొని వచ్చేస్తాడు. అచ్చా, ఇంకా సాయంకాలం ఏమైనా బయటికి పోతే పోతుంది, లేదంటే లేదు. లేదంటే మీది కూడా సేమ్. ఇంకా ఇంకా బాగుంది, ఇంకా అదృష్టం లేదు. బాగుంది, రాత రాత్రి రాపించుకొచ్చినాడు. నాకు తొక్కు తొక్కు వచ్చే దగ్గర. అంతే కాదు, మహా అంటే నీకు 60 కిలోమీటర్లు తోలుతాడు. అంతే ఎక్కువ. అంతేనండి. అంతే, నేను 4 నెలలు ఒకసారి మారుస్తాను. నేను ఆయిలు 4 నెలలకు ఒకసారి ఇంజనీర్ మారుతాయి. 4 నెలలకు అయిపోతుంది. ఇంకా మన అప్పుడే తీసుకో ఆయిల్ మార్చుకొచ్చింది. ఎంత? 2500 దొరికింది అప్పుడు. 2 వారాలు కూడా కాలే మార్చిన ఆయిలు, మొన్న మార్చిన. ఓలే బాగుంది కదా అయితే ఇద్దరికనే. ఏం టెన్షన్ లేదు, మాకేం టెన్షన్ లేదు. మన డ్యూటీ ఉన్నా కూడా టెన్షన్ లేదు. నాకేమంటే అది ఎక్కువ తిరగదు బా. దాని ఫ్రెండ్స్ ఏమన్నా ఎప్పుడైనా మన దాని ఫ్రెండ్స్తో పోవాలంటే తిరుగుతుంది. అంతేనండి, అది అప్పుడప్పుడు అప్పుడప్పుడు. ఒకవేళ పిలుచుకొని పోవాలంటే ఏమో, ఇప్పుడు పోవడం లేదు. ఇలాంటి అప్పుడు డైలీ పోతానింది. అవునవును, ఆయన రాత్రి 8 గంటలకు పోతుంది. 7:30 నుంచి స్టార్ట్ పోవాలంటే. అవును, 9:10 ఎక్కువ అయితే 11. అంటే 11:30 ఆ టైంలో 12 దగ్గర అయితే ఆయన తినిపించుకుంటుంది. బోనం డబ్బులు ఇచ్చేస్తాం. డబ్బు ఇప్పించదు. డబ్బు ఏ మాట చెప్పకండి. ఇంకేం తింటావు చెప్పు. కొనేసి ఇచ్చేస్తారు ఫుడ్. ఫుడ్ అయితే ఫుడ్ లేదంటే ఏం కావాలా? చికెన్ కావాలా, మటన్ కావాలా, ఏం కావాలా చెప్పు. శాండ్విచ్ కానీ బర్గర్ మీ ఇష్టం అంటే. శాండ్విచ్ లో బర్గర్ లేబ్బా, పెద్ద ఐటమే. పెద్ద ఐటమ్ 25-30 దినాలు తక్కువ ఉండదు. 20 రియాలు 30 రియాలు తక్కువ ఉండదు. ఏం కావాలా నీకంటే? మీ ఇష్టం అంటే. లేదా తినేవాళ్ళు నువ్వు. మాంసం కావాలా, చికెన్ కావాలా? అచ్చా, మాంసం చెప్పండి. అంట
మనకు డ్యూటీ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళు ప్రేమించే విధానంలో కష్టం కలపరాదు నాకైతే. అవును, అంటే వాళ్ళు మాట్లాడే విధానం బాగుంటే మనకి, వాళ్ళు మనకు చూసిన మంచితనము. అవును, అది ఎంత కష్టం ఉన్నా కూడా కనపడదు నాకైతే. అవునవును, అంటే చాలా మంది ఉన్నారు అరబ్బోళ్ళు, చాలా బాగా చూసుకుంటారు. నాకు 190 కిలోమీటర్లు తిరుగుతుంది నా బండి ఒకరోజు. అవును, ఒకరోజు 190 కిలోమీటర్లు ఎంత కష్టం ఉన్నా కూడా కనపరాదు కష్టము. అవును, అంత మంచులు కాబట్టి మనకు ఏం ఇబ్బంది ఏమి కాదు. టీ టైం కదా వచ్చాం, ఒకవేళ పెన్ను వచ్చేస్తే 8:30 గంట వచ్చేస్తే ఏం కాదు. అవును, ఇంట్లో తినేస్తా. మా జాకిర్ బాయ్ రూమ్లో టీ పెట్టాడు కానీ ఈ లోపల ఇస్మాయిల్ బాయ్ వచ్చి ఎందుకు బయటికి వెళ్ళి తాగి టీ తాగేసి వద్దాం రండి అంటే ఇంకా బయటకు వస్తాం. ఈ ఇస్మాయిల్ బాయ్ అయితే జాకిర్ బాయ్ వచ్చేసి కడప పక్కన చెన్నూరు అన్నమాట, చెన్నూరు వెళ్ళద్దరిదనే. ఇప్పుడు మనం వచ్చేసి దోహెల్లోనే ఉన్నాం. ఒకవేళ మనం ఈ టవర్ మూలకి దగ్గరలో ఉందన్నమాట ఈ టీ టైము. ఇది వచ్చి మా అది ఎదర్ నుంచి లెఫ్ట్కి వెళ్తే టవర్ మూల్ అన్నమాట. ఈ రైట్ సైడ్ టీ తీసుకుని ఇంకా రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది ఇస్మాయిల్ బాయ్ బండి. అది మన బండి అక్కడ పెట్టానా. వచ్చేసాం టీ తాగేసి ఇంకా వస్తాం రూమ్కి. ఇక కొత్త డ్రైవర్కి అయినా వీజాలు అయినా ఛాన్స్ ఉందా అడుగుతున్నారు. కొత్త అంటే ఈ లైసెన్స్ కోసం లక్కలు డబ్బులు ఎక్స్ట్రా దండి అవుతుంది అనేసి తీయడం వెనక్కి పోతున్నారు. అది కూడా ఈ కొత్త రిటర్న్ వాళ్ళే చెప్తున్నారు 18,000 వచ్చేసాము 19,000 వచ్చేసాము మనము అనేసి. 1800 వచ్చేస్తున్నారు వాళ్ళు. ఇంకా వాళ్ళు వస్తా అంటే ఇంకా 200-300 కోసం అనేసి వాళ్ళు రిస్క్ తీసుకుంటారు. తీసుకోరు కదా రిస్క్ వాళ్ళు. ఇంకా లైసెన్స్కి మళ్ళీ పోవాలా, 20 రోజులు ఉండాలా, ట్రైనింగ్ ఇవ్వాలా, ఇది ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇవన్నీ ప్రాసెస్ అన్నీ ఉన్నాయి కదా. అందుకోసం అది కూడా కాక వాళ్ళకి దారులు కూడా తెలియవు, మళ్ళీ నేర్పించుకోవాలన్నీ. ఈ తలకొన్న పెందుకులు మనకు పోతే పొందు 200-300 అనేసి ఇంకా వాళ్ళకి వాళ్ళ మీదనే దాస పెడుతున్నారు. కానీ ఈ కోవిడ్ రిటర్న్ సౌదీ రిటర్న్ వాళ్ళకు అడగడం లేదు ఎక్కువ మంది ఎవరు. ఇంకా ఎవరో ఒకరు 100లో 1 or 2 అడుగుతున్నారు. అది కూడా అడిగినా కూడా 40,000-50,000 అడుగుతున్నారు వాళ్ళు. ఈసా తీసాను దానికి డబ్బులు మన అప్పటికి ఇచ్చిన నేను కోడి రిటర్న్కి ఇచ్చింటే వాళ్ళే 40,000 అడిగినారు. ఇంకా మనం ఎంత అడగలేకపోకు స్వామి వద్దులే స్వామి నాకు అడిగి 40,000 మనకు పాపం అనిపించింది. 40,000 ఎక్కువ అనగా వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళతో మాట్లాడిచ్చిన నేను 1 రూపాయి తీసుకోలే. కాపీలు తీసుకుని ఇచ్చినా కానీ 1 రూపాయి తీసుకోలే. ఇంకా వాడు నిన్న 15 తారీఖు రోజు మెడికల్ కూడా పోయి వచ్చినాడు చెన్నైకి. పాసేపీరాడు. మరి కొత్త వాళ్ళది అసలు ఎవరు అడగట్లేదు. అడగడం లేదు ఇంకా కొత్త వాళ్ళు అయితే ఉరులేదు అడగడం లే. ఏంటో కొత్త వాళ్ళు మన వాళ్ళు కొంతమంది రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఏంటంటే చెప్పు ఉంచాను ఆల్రెడీ మన ఫ్రెండ్స్ సర్కిల్ అందరికీ చెప్పు ఉంచాను. అందరూ అదే అంటున్నారు అడగట్లేదు భాష అంటున్నారు. 100 దినాలు నాకు తెలిసి 100 దినాలు కంపల్సరీ దొరుకుతుంది అనుకుంటారు. నేను కొత్త దొరుకుతుంది 100 దినాలు పాతనికి నీకు 170-180 జరుగుతుంది. ఏమన్నా కోవిడ్ ఎప్పుడు వెళ్ళదు. నేను పోయి చెప్తాను నేను చేసిన ఆయన ముందు 2005 నేను చేసిన 2010 వరుసగా. మరి కొత్తలకైనా అక్కడ నేను చాలా తీసినాబ్బా కొత్తలకు అయితే కొత్తలకు అందరికి. అలా ఎట్లా అంటే నా కోవిడ్లో ఏమంటే నీకు ఫస్ట్ ఫస్ట్లో కష్టమే ఉంటుంది. నీకు కోవిడ్లో వల్ల ఫస్ట్ ఫస్ట్ కష్టమే. ఎందుకంటే డైలీ బండ్లు కడగాల్సిందే ఆడ కోవిడ్లో. ఈ దినం కానీ ఆ దినం అనేది లేనేలేదు. నీకు చుట్టి ఉన్నా కూడా ఆ రోజు బండి కడిగిపోవాల్సిందే చుట్టి రోజు. అది ఒకటి. ఇంట్లో జూలియాలు గిలియాలు కూడా కడిగిస్తారు. ఎలాంటి అంటే అంత ఎక్కువ ఉండదు 2-3 వారంలో 1 రెండు ఏదో ఒకటి. అంటే తక్కువ జీతంలో పిలుచుకొచ్చేంత ఇదే చేపించుకోలేదు. ఫస్ట్ ఫస్ట్ లో వాళ్ళకి అంత కష్టం ఉంటుంది. వాటికి 2 సంవత్సరంగా లైసెన్స్ అలాగే ఇక్కడైనా లేదంటే కొంచెం అంటే అలా ఈజీ నాడ ఈజీనా. నీకు ఇంట్లో కోపెట్టి లైసెన్స్ తెచ్చిస్తారు కోవిడ్ లో. పోవాల్సిన అవసరం వెళ్ళా.
లెసన్ పోవాలనే కూడా కష్టమే, ట్రైల్ పోవాలా, సిగ్నల్ చెప్పాలా, ఇదంతా అన్ని తలగనుకుండా. కానీ ఆడ మాత్రము వాడి ఇంట్లో కుక్క పెట్టి నీకు లెసన్ తెచ్చిస్తాడు. ముందర బెస్ట్ కొత్త ఎందుకంటే వాళ్ళు ఈజీగా దారులు కూడా ఈజీగా అనుకుంటాడు మనిషి, అరబ్బీ కూడా నేర్చుకుంటాడు బాగా. సంవత్సరం కష్టపడి అనుకో, మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత వచ్చేసి మళ్ళీ ఎట్లా పోయినా కూడా నీకు ఆటోమేటిక్ గా నీకు 160-170 దినాలు 2 సంవత్సరాలు దారి చెప్తానే ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు చెప్తానే ఉంటారు, కంపల్సరీ వాళ్ళు వాళ్ళ ఆచారం అది. మళ్ళా రిటర్న్ ఉన్నాడు పాత్ర ఉంటే ఆడు ముందే కండిషన్ చెప్పుకున్నాడు ముందే వాడే. ఇంకా నేను పాత్ర కాబట్టి నేను ఫోన్ చేసి అడుగుతా ఏం వర్క్ ఉంది ఏంది సంగతి అనేసి. మీ కోయిట్లో మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎవరైనా చూస్తారు ఒకేలా ఏంది ఏం పని ఉంది ఏం డ్యూటీ ఉంది అని కనుక్కుంటా. మొత్తం కనుక్కొని నేను మాట్లాడతా. ఇంకా ఎందుకంటే మనం పోయి వచ్చినా కాబట్టి నేను చెప్తా ముందు కానీ నాకు 4 జుంబాలు చుట్టాలు కావాలా, 2 జుంబాలు చుట్టాలు కావాలా, మన ఇష్టం అది, 2 కావాలా 4 కావాలా. ఇంకా మాట్లాడుకొని ఇంకా ఈ జూలియాలను కడగాలి, నా జూలియాలను కడగాలని సరే వారంలో డైలీ 2-3 వడ్లు అంటే రూల్స్ ఒకటి ఉంది నాడ. కొత్తగా పోయడానికి వాడు ఏం మాట్లాడడానికి ఉండదు. 4 వడ్లు కొత్తగా కంపల్సరీ చుట్టూ ఉంటుంది. అంటే నెలకు 2 మాత్రం కంపాలనా? నెలకు 2 చుట్టాలి కొత్తడు కంపల్సరీ 2 చుట్టాలు కంపల్సరీ ఉంటుంది. నువ్వు చుట్టి అడిగినా ఇస్తారు, అడగకపోయినా ఇస్తారు, నీకు 2 చుట్టాలు కన్ఫామ్ ఉంటుంది. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు కదా, అడిగినా సరే ఎవరు ఒకటి డైలీ బండ్లు కొడగాల, డైలీ బండ్లు కానీ కొత్తడు కానీ ఏమంటే కొత్తోడు కొత్తోడు ఏమంటే నీ బండ్లు అన్ని కడగాల. పాతోడు అయితే నాకు డైలీ 3 బండ్లు కడతాడు, 1 డ్యూటీ బండి ముసలింది ముసలింది, మిగతా అది ఇంకా దినం మార్చి దినమో ఇంకా ఆ విధంగా. ఎంత నీకు డ్యూటీలు పడి నీకు ఎట్ట డ్యూటీలు ఉంటాయో నీకు ఎగస్టారు ఆ విధంగా 2 రోజులుగా పాలు కడుక్కోని అని వాళ్ళు చెప్తారు. కాకపోతే ఇక్కడ లేదు బల్లు కడుక్కునే అంత పని లేదు. పాతోడు కానీ కొత్తోడు కానీ డ్యూటీలు మాత్రం డ్యూటీలు ఉంటాయి. అవునా, కోయిడ్ బాగానే ఉంటుంది అయితే పర్వాలేదు, ఎంజాయ్ ఉంటుంది. గల్ఫ్ లో మంచి కొత్తోడి డబ్బులు చూడాలంటే ఖతర్ రావాలబ్బా, డబ్బులు ఏం చూడకూడదు అంటే కోయిట్ పోవాలా. అంటే కొంచెం మనిషికి అలవాటు అవుతుంది అక్కడ. ఆటోమేటిక్ గా మనిషికి నేర్పిస్తుంది నాడ, కోయిట్ మాత్రం నేర్పిస్తుంది. అంటే లైసెన్స్ ఈజీగా వచ్చేది కాబట్టి బండి కూడా డ్రైవింగ్ ఈజీ, నీకు లైఫ్ కూడా నీకు లైఫ్ అనేది ఏంది కూడా నీకు చూపిస్తాను అన్న కోయిట్ లో. ఇక్కడ ఏం లేదు మరి, ఇక్కడ ఏం లేడు, నీకు ఇక్కడ కష్టం తెలియదు సుఖం తెలియదు, ఇక్కడ వచ్చినావా ఇంట్లో ఉంటావా సభ్యులు పోయినావా వచ్చినావా. ఆడ ఏమంటే ఆడనికి కష్టం ఉంది సుఖం ఉంది అన్ని విధాలు ఉన్నాయి అనుకో. ఒక మంచి బాగా పడాలన్నా కూడా అని కోయిట్లోనే, ఒక మంచి చెడిపోవాలనే కూడా కోయిటే ఫస్ట్. ఎందుకంటే అన్ని విధాలుగా నీ కళ్ళ కాడికి వస్తాయి మంచిది, చాలా మంచిది కోయిట్ పోవడం. కొత్త కోయిట్ బెస్ట్ ఈడ, ఈడ మాత్రం ఛాన్స్ లేదు వీడికి రావడానికి. ఫస్ట్ 4 రోజులు కోర్స్ అంటే నీకు దాదాపు 7,000 పెడతారు, 5,000 మళ్ళా 20 రోజులు ఉంది, 2,500 మళ్ళా 10 రోజులు ఉంది లాస్ట్. అంటే టెస్ట్లకి కూడా డబ్బులు కట్టాలి, 50 రియాలు కట్టాలి, ఇంకా ఫెయిల్ అయిపోయినప్పుడల్లా మళ్ళీ 50 రియాలు. లేదు 4 రోజులు కనుక్కోను, 4 రోజులు దాటిపోయిందో మళ్ళీ కట్టాల్సింది. చెప్పాను ఆల్రెడీ మనకి డ్రైవింగ్ లైసెన్స్ నుంచి వీడియో ఉంది అని చెప్పాను. ఆ విధంగా కాబట్టి ఇంకా 3 మాటలు వాడు చేపించుకుంటే గట్టిగా చేపించుకుంటే ఏం లేకపోవాలి, చేపించుకోలే ఫెయిల్ అయిపోతే ఇంకా ఇంటికి పంపించేస్తారు. ఇంక వెళ్ళాలనుకున్న వాళ్ళు జాతికి వెళ్ళండి, అది లక్షణ పడి కోయిట్ మంచిదే పర్వాలే ఏం లేదు. ఏమంటే మన ఒకటి ఆలోచించుకోవాలా, ఒకటి మనుషులు మైండ్ లో పెట్టుకోండి, మన వెనకలా మన ఫ్యామిలీ ఉందిరా అనేసి ఒక ఆలోచన పెట్టుకుంటే ఎవరైనా బాగుపడతారు. అది మొదటిసారి పోయి వాడైతే బెస్ట్ కోయిట్ పోవడం బెస్ట్ నాకు తెలిసిన కాడికి. అది మరి నాకంటే సీనియర్ కోయిట్ లో కూడా చేశారు ఇద్దరు, అది మనం చెప్పింది. ఖతర్ లో అయితే కొత్త డ్రైవర్లకు వీజాలు దొరకడం చాలా కష్టం. మీరు అనుకుంటారు ఇంకా వాళ్ళు ఫోన్ చేసినా వాళ్ళు పలకడం లేదు, ఇది చేయడం లేదు, మనం ఎంత రిసీవ్ చేసినా కూడా వాళ్ళ భాష కానీ ఎవరైనా కానీ పట్టించుకోవడం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ ఎవరు అడగడం లేదు కొత్తలోకి, చెప్పుంచాను అందరు కూడా అదే చెప్పారు. దాదాపు కోయిట్ రిటర్న్ ఇచ్చి నీకు 2 నెలలు అవుతుంది, కోయిట్ రిటర్న్కే పలకడం లేదు ఎవరు.
అదే కథ అంటే నిమిషాల మీద తీసుకుంటున్నా రెండు ఆరు అదే ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా సరే జాతకం ఆలోచించుకుని జాతకం ఉండాలి సరే అది సంగతి కథలు అయితే కొంచెం కష్టంగా ఉంది కొత్త టేబుల్కి చాలా కష్టం బాబు ఇట్లా కథలు మాత్రం మరి ఇక కొంత కష్టమే ఉంది కష్టమే ఉంది అవునులే అదేలే ఎవరు అడగట్లేదు అదే మేము అడగడం లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే మరి ఇంతటితో క్లోజ్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పాను బాయ్ చెప్పినాం ఓకే